నమస్కారం సారీ అండి ఇట్లా రోడ్ మీద థాంక్యూ టు విశాఖపట్నం పోలీస్ మనకి కొత్త సాంప్రదాయం మొదలు పెట్టారు అంటే ఎంత ప్రజాస్వామ్య బద్ధంగా ఎంత నిజాయితీగా ప్రజలకు ఇబ్బంది కరగకుండా ఉండాలని పోలీసులతో సహకరించాలని పదే పదే మేము కోరుతున్నా కూడా మరి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అందరికి అర్థమవుతుంది ఈ విధంగా మనల్ని मीडिया तो మాట్లాడడం కూడా రోడ్ పైనే మాట్లాడకుండా మనం హైవే మీద తీసాడం చాలా దురదృష్టకరం సో అసౌకర్యానికి క్షమించమని మిమ్మల్ని కోరుతున్నాను ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం కోసం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని ఒక మంచి ప్రణాళిక తోటి ముందుగా విజయనగరం జిల్లాలో క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు అక్కడ గత 3.5 సంవత్సరాల నుంచి జరిగిన దౌర్జన్యాలు అక్కడ జరిగిన అవకతవకలు ఎవరు ఊహించిన విధంగా జరుగుతున్న అవినీతి ఇవన్నీ ఎండగట్టడాని కోసం జనసేన పార్టీ నాయకులతోటి మా జనసైనికులతోటి వీర మహిళలతోటి క్షేత్రస్థాయిలో సుదీర్ఘంగా వాళ్ళతో చర్చించమని ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేశారు అందుకు అనుగుణంగా ఈ రోజు బయలుదేరి విజయనగరానికి వెళ్తున్నాం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదరణ దానికి కారణం ఒకటే ఎందుకంటే నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడి ఎక్కడైనా సరే ప్రభుత్వం అంటే ప్రజల కోసం పని చేయాలి సొంత కుటుంబాల కోసమో పార్టీల కోసమో లేకపోతే వాళ్ళ ఆస్తుల కోసం కాదనే ఒక మంచి ఆలోచనతోటి జనసేన పార్టీని అన్ని ప్రాంతాల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నాం మొన్న కడప జిల్లాలో జరిగిన పర్యటనలో మీ అందరూ చూశారు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో కూడా ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చుకోకుండా సంవత్సరం పాటు కాలయాపన చేశారు ఈ రోజుకి గుడిసెల్లో ఉంటున్నారు పాపం నివాసితులు అదే విధంగా విశాఖపట్నంలో జరుగుతున్న భూదందాల గురించి చాలా అద్భుతంగా మా కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రజల ఆస్తుల్ని కాపాడండి దాన్ని రక్షించుకోవాలి భావితరాలకు ఉపయోగపడాలనే ఒక ఆలోచనతోటి మేము నిజాయితీగా పనిచేస్తూ ఉంటే ఇది జనసేన కాదు రౌడీ సేన అని ముఖ్యమంత్రి అన్నాం చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఈ రోజు ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఒక ముసుగులాగా ఉండొచ్చు కానీ తెర వెనుక ముసుగు వెనుక ఎటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన ఏం చేశారో గతంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు సో ఆయన దగ్గర నుంచి కండక్ట్ సర్టిఫికెట్ లేకపోతే మా గురించో మేము చేస్తున్న కార్యక్రమాల గురించో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మాత్రం మాకు ఆ సర్టిఫికెట్ అవసరం లేదు ఆయన అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇదే విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికులకి తీవ్రమైన అన్యాయం జరిగితే దాని కోసం నిలబడి ఆ రోజు లాంగ్ మార్చ్ నిర్వహించింది పవన్ కళ్యాణ్ గారు ఆ స్ఫూర్తితోటి రాష్ట్రవ్యాప్తంగా మా జనసైనికులు దొక్కా సీతమ్మ గారిని ఆదర్శవంతంగా తీసుకుని 5 రోజుల పాటు మరి వాళ్ళందరికీ కూడా ఆహారం అందించేటట్టు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం అప్పటి నుంచి నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం ఈ రోజున ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు 100,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రతి కుటుంబానికి అందిస్తున్నారు అటువంటి ఆలోచనతో పనిచేస్తున్న పార్టీని కూడా దిగజారుడుగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రభుత్వ కార్యక్రమాలను కేవలం రాజకీయ పరంగా వాడుకోవడం చాలా అన్యాయం ఎప్పుడూ చూడలేదు మనం మీకు దమ్ము ఉంటే మీలో నిజాయితీ ఉంటే మీరు రండి అధికార యంత్రాంగాన్ని మీరు దుర్వినియోగం చేయబాకండి పోలీసుల్ని అడ్డం పెట్టుకోబాకండి ఎవరు మీతో ఉన్నారో ఎవరు మీతో లేరో మీకు అర్థమవుతుంది అంతేగాని బస్సులు పెట్టి కాలేజీలకి సెలవులు ప్రకటించి విచిత్రంగా వేల సంఖ్యలో అందరిని అక్కడ తోలుకొని బ్రహ్మాండమైన సభ జరిపామని చెప్పి మీరు ప్రజల్ని మభ్యపెట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఏమాత్రం కూడా ఫలించదు వాస్తవ పరిస్థితులు విడ్డూరంగా ఉన్నాయి అవి ఏంటంటే ప్రజలు మీ పైన తిరగబడ్డానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు దానికోసం అంకిత భావంతో జనసేన పార్టీ పనిచేసుకుంటూ ప్రతిరోజు మేము మా కార్యకర్తలు మా నాయకులు ఒక చిత్తశుద్ధితోటి అంకిత భావంతోటి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లి నిలబెడతామని సందర్భంగా తెలుపుకుంటున్నాను థాంక్యూ అంటే నిజంగానే మరి పోలీస్ శాఖ వాళ్ళని పాపం మనం గౌరవించాలి కానీ వాళ్ళకి వచ్చిన ఆదేశాలు ఆ విధంగా ఉన్నాయి గతంలో చూసాం మనం పెన్లు కూడా అక్కడ పెట్టేసి వెళ్ళమంటున్నారు దేనికి ఇంత భయపడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి సొంత పులివెందల్లో కూడా బ్యారికేడ్లు కట్టుకొని పర్దాలు కట్టుకొని తిరుగుతున్నారు ఆయన నిన్న మహిళల్ని అవమానపరిచేటట్టు కించపరిచేటట్టు చున్నీళ్ళు తీసేసి వెళ్ళమంటుంటే సభకి అది అగౌరవపరిచినట్టు కాదా దీనికి పోలీస్ శాఖ కాదు దీనికి రెస్పాన్సిబుల్ ఎవరంటే ముఖ్యమంత్రి గారు
मुख्यमंत्री गारु स्वयं क्षमापण चेप्पाली महिळलु ई विधंगा वाळ्ळ आवेदन गुरिचेसि अवमानपरिचिनंदुकु ఇంతకన్నా విడూరంగా ఎక్కడ ఉండదు రాష్ట్రంలో ఈ రోజు ఎటువంటి పరిపాలన జరుగుతుందో ప్రజలకు అర్థం అవ్వాలి దేనికోసం ఈ సభలు మీరు నిర్వహిస్తున్నారు ప్రజల కోసమేనా నిజంగానే ప్రజల కోసమేనా ఎందుకు భయపడుతున్నారు మీరు ప్రజల్ని చూసి ఎందుకు సెలవులు ప్రకటించి రోడ్లు మూసేస్తున్నారు కొట్లు కట్టేస్తున్నారు ఇదే విశాఖపట్నంలో గతంలో ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా కార్యక్రమాలు జరిగినా మీకు తెలుసు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం కూడా ఉపయోగపడని కార్యక్రమాలు ప్రజాస్వామ్యంలో మీరు నిలబడండి ప్రజలు మీకు నిజంగానే మీరు మంచి నాయకత్వం మంచి పరిపాలన అందిస్తున్నారంటే మేము ఆశీర్వదిస్తారు మీలో లేదు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటి పంపించే కార్యక్రమం తొందరలోనే మొదలవుతుంది థాంక్యూ బీజేపీ ఏంటి మీకు రోడ్ మ్యాప్ అడిగారు కదా అదే ప్రాసెస్ ఎంత వరకు వస్తుంది సార్ రోడ్ మ్యాప్ మీరు అడిగారు మొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘమైన చర్చల్లో భాగంగా అనేక అంశాలు డిస్కస్ చేశారండి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీ అందరితో ఆ రోజు మాట్లాడినప్పుడు ఇదే మాట అన్నారు మనం ప్రధానమంత్రి గారిని గౌరవించుకోవాలి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి విషయాల గురించి కులంకుశంగా చర్చించుకున్నాం ఆ చర్చల్ని మేము గౌరవించుకొని ఆ విషయాలు బయటికి వెల్లడించడం లేదు ఖచ్చితంగా మన ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు అడుగులు వేస్తారని మాకు నమ్మకం కలిగింది ఆ చర్చల్లో భాగంగా తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ గారు అండగా నిలబడి మన ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండేటట్టు ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారనే ఒక ఆలోచన ఒక ఆశ మాత్రం ఖచ్చితంగా మాలో ఆ మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీ అందరితో కూడా పంచుకున్నారు థాంక్యూ సార్ ఒక